సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట దక్కన్ బిల్డింగ్స్ లో ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఫోమ్ కొడుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రోన్ల ద్వారా భవనాన్ని పరిశీలిస్తున్నారు. భవనం ముందున్న రేకులను తొలగిస్తున్నారు. మంత్రి తలసాని, ఇతర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎందుకంటే మీరందరూ రౌండ్ ద క్లాక్ పనిచేసారు. ఇక్కడనే అన్ని ఛానల్ సంబంధించిన వాళ్ళు మీరు మీ టైమింగ్ను కూడా వదిలిపెట్టి రౌండ్ ద క్లాక్ మూడు నాలుగు రోజులు పనిచేస్తారు. వాళ్ళు ఏం పనిచేస్తారు, అధికారులు మీరేం చేస్తారు, మీ కళ్ళ మూట కనిపిస్తుంది. ఏదో గాలి మీద వచ్చి వేగంగా ఏదో మాట్లాడేసి వెళ్ళడము అది కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ మీకు మా కన మన కళ్ళ ముంగట కనిపిస్తుంది ఎన్ని ఫైర్ ఇంజన్లు ఇక్కడ వాడిరు. ఒకవేళ నీళ్ళు లేకపోతే మరి వాటర్ వర్క్స్ వాళ్ళు ట్యాంకర్స్ అన్ని పంపించారు. పోలీస్ యంత్రాంగం ఎంత ఉంది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉంది, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ డే వన్ నుంచి వాళ్ళు ఏం చేస్తారు. ఆ ల్యాడర్ లేకపోతే ఒక మనిషిని కూడా రక్షించే పరిస్థితి లేకుండే ఆ ల్యాడర్ లేకపోతే అవన్నీ వార్ ఫుటింగ్ మీద చేసినటువంటి పరిణామాలు. కాబట్టి ఇంత బాధ్యతగా చేస్తున్నటువంటి నిన్న వారు వచ్చి ఏమో గాలి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చి ఏందోనంట మున్సిపల్ వాళ్ళు ఏమో ఇల్లీగల్ అంట ఎంటర్టైన్ చేసేసి ఆ తర్వాతనంట బిఆ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసి ఖజానా నింపుతున్నాడు. స్కీమ్ ఆగిపోయిందే 2008 ఆగిపోయింది ఆ స్కీమ్. మన ముందు 2023 అంటే 15 సంవత్సరాల కిందది. ఏదైనా కానీ ఎవరైనా బాధ్యతగా మాట్లాడాలి. ఎవరు రావద్దు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు విమర్శ చేయొద్దు అని మేము చెప్పం. బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడండి. మనం ఈ సమయంలో ప్రజలకు భరోసా కల్పించవలసినటువంటి సమయం ఇది. ప్రజలకు భరోసా ఇచ్చే సమయంలో పూట నువ్వెంత నేనెంత అని మాట్లాడి పోవడం కరెక్ట్ కాదు. నేను మీడియా మిత్రుల్లో కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అందరు అధికార యంత్రాంగం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మనం మన శ్రమ మనం పడుతున్నాం. బట్ అల్టిమేట్గా జరగవలసినటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి.